అక్క, నువ్వు చెప్పిందంతా ఒక సినిమాలాగుందక్క. ఇంత డీటెయిల్గా ఇంతకుముందు నాకెప్పుడు చెప్పలేదు కదా. సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటారు గానీ ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకుంటారా? అయితే ఆ రకంగా గుడిమూయబడింది, తాళి ఏలాడబడుతుందన్నమాట. అప్పుడు ఊరి వాళ్ళు నాకండగా నిలబడలేదు కాబట్టే నా కూతురు పెళ్ళి అయ్యే వరకు ఎవరి పెళ్లి జరగకూడదని ఆజ్ఞాపించారు. అందరూ దాన్ని శిరసా పాటిస్తున్నారు. ఈ విగ్రహం ఉండడం వలన వేదవతికి గౌరవము, వేదవతి మాటకు విలువ వచ్చాయి. ఇప్పుడిది నా దగ్గరికి చేరింది. అంటే ఇప్పుడు నా టైం మొదలైందని అర్థం. ఏమంటావు? అంతేగా మరి. ఇది సామాన్యమైన విగ్రహం కాదు కదా, ఇది ఎవరి దగ్గరుంటే వారికి విలువ. సింహం ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం అన్నట్టు ఈ విగ్రహంతో అంత పలుకుబడి వచ్చేలా ఉంది. అందుకేరా ఇది మనింట్లో ఉండాలి. బండి తీరా. అలాగే అక్క. నేను అనుకున్నది సాధించకపోతే నా బావని నేను వదులుకుంటాను అని అందరి ముందు మాటివ్వడమే ఒక అశుభమైతే దానికి తోడు నా తాళి పెరిగిపోవడం అపశకునం. నాకు చాలా భయంగా ఉంది. నా తాళిని కాపాడే బాధ్యత నీదే. అవన్నీ కనిపించడం లేదు, ఎక్కడికెళ్ళింది? ఎక్కడికైనా వెళ్ళిందా లేదంటే ఎటైనా పారిపోయిందా? అవని కాలయాపన చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది, సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించట్లేదు. అవని ఆలోచనలు అతీతం, సముద్రపు లోతునైనా తెలుసుకోవచ్చు గాని అవని మనసులో లోతుని తెలుసుకోలేము. అవని ఎక్కడుందని అడిగితే మాట్లాడవేంట్రా? పూజగదిలో ఉంది. ఆ గొంతు అవనిది కదూ? అవును సిస్టరో. పూజ గది నుండి వినిపిస్తుంది కదూ? అవును. పూజ గదిలో ఏం చేస్తుందో చూద్దాం, పదండి రండి. Thank you.
అందరూ హారతి తీసుకోండి. ఏంటి ఈ డ్రామాలు? ఇందులో డ్రామా ఏముంది? అమ్మవారు లేని గదిలో పూజలేంటి? విగ్రహ రూపంలో లేకపోయినా ఫోటో రూపంలో ఉంది కదా. అమ్మవారు ఇక మన ఇంటికి రాదు. ముందు ముందు ఫోటోకి పూజలు చేస్తూ అడ్జస్ట్ అయిపోవాలని మనందరినీ మెంటల్ గా ప్రిపేర్ చేస్తోంది. వావ్ అవని, వావ్, ఐ సే వావ్. ఇదిగా అందరూ అవని టాలెంట్ కి చప్పట్లు కొట్టండి. ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కన్నట్టుంది అవని చేస్తున్న పని. నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తోందేంటి? ఇలా అందరినీ మభ్య పెడదాం అనుకుంటున్నావా? ఇలాంటి తెలివితేటలు మా ముందు చూపించకు. నీ నాటకాలు బంజేయవని. అమ్మవారు ఇంటి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన పూజలు చేయకూడదా మావయ్య? అమ్మవారు మన మనసుల్లో ఉంది, మన ఇంట్లో ప్రతి మూలన ఉంది. నేను పూజ చేయడంలో కూడా ఏదో తప్పులా ఎందుకు చూస్తున్నారు? ఇందాక కృష్ణబాబు అన్నట్టు విగ్రహం లేకపోయినా అడ్జస్ట్ అయిపోక తప్పదు అని మనల్ని బాగా ప్రిపేర్ చేస్తుంది అత్తయ్య గారు. అవని స్మార్ట్నెస్ ముందు మనం ఏం పనికొస్తాం? నా అవని మాటలను అర్థం చేసుకోవడానికి మీ అందరికీ పెద్ద మనసుండాలి. మాకు ఏది అర్థం కావాలో అంతా అర్థమవుతోంది శ్రీకర్. అవనికి భజన చేయడం ఇంకా ఆపితే బాగుంటుంది. ఆపడమ్మా ఆపడు, భజన రోజు భజనే కదా. పౌర్ణమి దగ్గర పడుతోంది, గుర్తుపెట్టుకోవని. మన కులదైవం మిస్ అయిందని అమ్మవారి ఫోటో పేపర్లో వేసి ప్రకటనిస్తే బాగుంటుందనిపిస్తుందమ్మా. అలా చేస్తే పల్లెటూరి వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు కంగారు పడిపోతారు, అల్లరైపోతాం. ఎవ్వరికీ తెలియక ముందే సైలెంట్గా అమ్మవారు ఇంటికి రావాలి. అలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు. ఆల్రెడీ పెద్ద తప్పు జరిగిపోయింది, తప్పుల మీద తప్పులు చేయకండి. నువ్విచ్చిన మాట నిలబెట్టుకోవని. నా చావుని చూస్తావో అమ్మవారిని గుట్టుగా తీసుకొస్తావో నీ ఇష్టం. అత్తయ్యకి ఏదైనా అయితే ఆస్తులు పంచుకుందామని అనుకుంటున్నారా? చాలా గొప్పవాళ్ళు మీరు. ఏ మాత్రం దానికి గంట కొట్టడాలు సాంగ్ పాడాలు. అమ్మవారిని తిరిగి తీసుకురావడం నీ వల్ల అవుతుందా? అవుతుంది బావా, నువ్వు కంగారు పడుకో. రోజులు మారిపోయాయి శ్రీకర్. 3 నెలలకి 6 నెలలకి ప్రేమించుకున్న వాళ్ళు విడిపోతున్నారు. ఈ వాలంటైన్స్ డేకి కలుసుకున్నవారు వచ్చే వాలంటైన్స్ డేకి దూరం అయిపోతున్నారు. ఇలాంటి రోజుల్లో చిన్నప్పుడు ఎప్పుడో నువ్వు నా మెడలో తాళి కట్టి తీసేసినా ఇంకా నేను నీ గురించే నిరీక్షిస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఏ అమ్మాయి ఇన్ని సంవత్సరాలుగా ఒక అబ్బాయి కోసం ఎదురు చూడదు. బట్ నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు. కాలేజ్లో నిన్ను కలిసిన చివరిసారి నువ్వు నా మనసుని చాలా బాధ పెట్టావు. రే శ్రీ, కాలేజీలో అందరి అమ్మాయిల మనసులు దోచేసుకున్న లవర్ బాయ్ రణుకు, తొందరగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోరా బాబు. మిగిలిన అమ్మాయిలందరూ నీ మీద ఆశలు ఎదులుకుంటారు. అంత లేదులేరా. నిజంరా బాబు, అమ్మాయిల మనసులను దోచుకుంటున్న దొంగవి నువ్వు. నీకున్న క్రేజ్ గురించి నీకు తెలీదు. అన్నట్టు మీ అమ్మవారు నీకు పర్టికులర్ జాతకం గల అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా? అవునరా, అమ్మలాంటి జాతకం గల అమ్మాయే మా ఇంటి కోడలు కావాలి. అవును, ఆ అలేఖ్య సంగతి ఏమైంది? తన గురించి అడగకండిరా బాబు. శ్రీకర్, నీ
నీకోసం పెళ్లి కూతురు వచ్చేసిందిరా, మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ రా. రే రే ఆగండ్రా. గ్యారియన్ బ్రో. అరే శ్రీకర్, కొన్ని రోజులు కనిపించకపోయేసరికి నన్ను వదిలేశావు అనుకున్నాను. మళ్ళీ ఎందుకు వచ్చావు? నన్ను నీ దాన్ని చేసుకో. మళ్ళీ మళ్ళీ ఇలా రావాల్సిన అవసరం ఉండదు. నీ ఇంట్లోనే జీవితాంతం ఉండిపోతాను. నా కంటికి కనిపించుకో. ఇప్పటికైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎప్పటికీ నిన్ను చేసుకోను. నీకోసమే బ్రతుకుతున్నాను శ్రీకర్. నా కోసం బ్రతకడం ఏంటి? నువ్వు నీకోసం బ్రతుకు. నాలో నీకేం నచ్చలేదు శ్రీకర్. జాతకం కలవని అమ్మాయిని నేను చేసుకోలేను, దట్స్ ఆల్. శ్రీకర్, నేను నీకోసమే పుట్టాను, అర్థం చేసుకో. పిచ్చి పట్టిందా నీకు? నా ప్రేమకు నువ్వు పిచ్చి అని పేరు పెడితే నాకు పిచ్చి పట్టిందని అనుకో. నువ్వు వెంటాడకు. నిన్ను వెంటాడడం లేదు, నీ వెంట ఏడడుగులు నడవాలనుకుంటున్నాను. నువ్వు నా మెడలో తాళి కట్టిన దగ్గర నుంచి నువ్వే నా భర్త అయిపోయావు. నా భర్తనే నేను మళ్ళీ పెళ్లి చేసుకొని అడిగే పరిస్థితిలో ఉన్నాను. 10 మందిలో నన్ను చులకన చేయకు. నువ్వు స్కూల్లో చదువుతున్న దగ్గర నుంచి కాలేజ్ వచ్చే వరకు నీ వెంట నీడలా తిరుగుతున్నాను. నన్ను భగ్న ప్రేమికురాలు చేయకు. నా ప్రేమని గెలిపించు శ్రీకర్, ప్లీజ్. జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. ప్రేమ అనేది రెండు వైపుల నుంచి ఉండాలి, ఒకవైపు నుంచి ఉండకూడదు. నేను మా అమ్మ మాటని కాదని ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. నా వల్ల నువ్వేమైనా ఇబ్బంది పడుంటే ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు చెప్తున్నాను, ఇంకెప్పుడు నా ఎదురు పడకు. నన్ను నెట్టేసినా, నన్ను అసహ్యించుకున్నా, నీ నిన్ను వదలను. నిన్ను ప్రాణంగా ఆరాధించే అమ్మాయితో ఇలాగేనా బిహేవ్ చేసేది? నన్ను వదలనంటున్నావు కదా, అయితే ఈరోజు నుంచి నేనే నీ కంట పడకుండా జాగ్రత్త పడతాను. నువ్వు ఎంతలా తప్పించుకుందామని చూసినా నేనైతే నిన్ను వదిలే సమస్య లేదు. చెప్పదామా? పంతం. అయినా సరే, నేను నీ సొంతం కాను. నువ్వు నా దగ్గరికి చేరే వరకు, నువ్వు నాకు దక్కే వరకు, నా మెడలో తాళి కట్టే వరకు ఇలా పెళ్లి కూతురులానే ఉంటాను. నీ పక్కన పీటల మీద కూర్చునే వరకు ఇలాగే ఉంటాను. శ్రీకరే నా భర్త, శ్రీకరే నా ప్రాణం, నా సర్వస్వం. ఆ రోజు నువ్వు అన్నట్టే నా కంటికి కనిపించకుండా దూరం అయిపోయా. కానీ నువ్వు ఇక్కడున్నావు. నా గుండెల్లో నీకు గుడి కట్టాను. నువ్వు నా నుంచి తప్పించుకోవచ్చు, నాకు కట్టిన తాళి నుంచి తప్పించుకోలేదు. గుడి ముందు ఇంకా తాళి వేలాడుతూనే ఉంది. నువ్వు ఆ తాళినే నా మెడలో కడతావు. నువ్వు నా కోసం వస్తావు. ఐ లవ్ యూ శ్రీకర్, ఐ లవ్ యూ. అమ్మవారిని నువ్వు ఇలా తీసుకుని వస్తుంటే నా కంటికి ఎలా కనిపిస్తున్నావు తెలుసాక?
అమ్మవారిని ఎత్తుకున్నా మరో అమ్మవారిలా ఉన్నావు. ఇంతకాలానికి అమ్మవారు నన్ను కరుణించింది. అమ్మవారు నా దగ్గరికి రాగానే 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తోంది. నువ్వు మామూలుగానే బలవంతురాలివి, నీ బలానికి అమ్మవారి బలం కూడా తోడైతే ఇక నీకు తిరుగుండదక్క. మెట్టినింటి నుంచి పుట్టింటికొచ్చి వారం దాటిపోయింది. ఇంట్లో నా సమస్యని పక్కన పడేశారు. అందరూ అమ్మవారి విషయం గురించి ఆలోచిస్తున్నారు. అసలు నేను కాపురానికి వెళ్తానా, లేదంటే నా కాపురం పోయినట్టేనా? నేను అమ్మవారి ప్రయత్నంలోనే కాదు, నీ సమస్య గురించి కూడా ఆలోచిస్తున్నాను. నా ప్రయత్నంలో నేనున్నాను. శ్రీకర్ మామయ్య నీకు దూరం అయిపోకూడదనే బాధలో ఉన్నావే గాని పవన్ని నన్ను దగ్గర చేయాలన్న ఆలోచనలో నువ్వు లేవననిపిస్తుంది. అలా నీ కంటికి కనిపించచ్చు, నా మనసులో ఏముందో నీకు కనిపించదు కదా. పవన్ వల్ల అమ్మ నాన్నలకి నా మీద కోపమున్నా పవన్ కి మాత్రం నేనంటే ఇష్టముందని చెప్పావు. పవన్ నా గురించి వస్తాడని చెప్పావు. పవన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కూడా రాలేదు. నువ్వు నా దగ్గర నిజమే చెప్పావా? దూరం అవ్వడానికి నిమిషం పడుతుంది, దగ్గర కావడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. కాస్త ఓపికతో ఉండు కావ్య. ఇంట్లో అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నట్టు నువ్వు చేసుకోవద్దు. నాకైతే అవని ఆ రోజు చెప్పిన మాటలు నమ్మాలనిపించట్లేదు. ఏదో ఆ సమయంలో తప్పించుకోవడానికి చెప్పిన మాటల్లా అనిపించాయి. కంటి తుడుపు మాటల వలన ఆడపిల్ల కాపురం నిలబడదవని మా ఇష్టదైవం ఇంటి నుంచి బయటికి పోయిన తర్వాత మొదలైన మొదటి సమస్య కావ్య సంసారం. విగ్రహాల గురించి, ముక్కు పడక గురించి, పెత్తనాల గురించి నువ్వు నిహారికలు ఎలాగైనా కొట్టుకు చావండి. నా కూతురి సమస్యకైతే పరిష్కారం చేసి చూపించు. ఆ రోజు నువ్వు కావ్య పెళ్లి చేసి మంచి పని చేశావని ఆ క్షణం అనిపించింది, గాని అప్పుడలా చేయకుండా మా ముందుకు తీసుకురావాల్సింది. మేమే ఏదో ఒకటి నచ్చజెప్పుకుని మా కూతురు మేము దారిలోకి తెచ్చుకునేవాళ్ళం. మంచి జరిగినప్పుడు పొగిడారు, సమస్య వచ్చినప్పుడు నిందిస్తున్నారు. మీరు కాదులే అన్నయ్య, లోకం తీరే అలా ఉంది. మేమేదో కృతజ్ఞత లేని మనుషులం అన్నట్లు మా గురించి అలా మాట్లాడుకో. పెళ్ళై ఇన్నేళ్లైనా పిల్లా జల్లా లేనిదానివి. తల్లిదండ్రుల ఆవేదన గురించి నీకేమర్థమవుతుంది? పెళ్ళీడుకొచ్చిన కూతురు గురించి తల్లిదండ్రులు రకరకాల ఆలోచనలు చేస్తారు. కూతుర్ని సుఖపడే ఇంటికి పంపించాలని అనుకుంటారు. మా అమ్మాయి విషయంలో మాకు అలాంటి అవకాశం లేకుండా చేసేసావు. మీరు కోటేశ్వరుల సంబంధం చూసి మీ అమ్మాయిని 7 అంతస్తుల మేడలో పెట్టినా, అంతఃపురం లాంటి ఇంట్లో పెట్టినా సుఖంగా ఉండలేదన్నయ్య. మనసిచ్చిన వాడి దగ్గర మాత్రమే సంతోషంగా ఉండగలుగుతుంది. ప్రేమలో పడిన వారి మనసుని మార్చడం అంత సులభం కాదు. అది మీకు అర్థం కాదు. మరో విషయం ఏంటంటే, కావ్య జీవితానికి మన కులదైవానికి ఎటువంటి సంబంధం లేదు. అది నాకు అత్తయ్యకు సంబంధించిన సమస్య. మరోసారి విగ్రహానికి, కావ్య కాపురానికి ముడిపెట్టకండి. కావ్య సమస్యని ఎలా పరిష్కరిస్తావు? ఇంకెన్నాళ్ళు ఇలా సాగతిస్తావు? కావ్యను అత్తారింట్లో ఆనందంగా అడుగు పెట్టించే బాధ్యత నాది. నాకు కొంచెం టైం ఇవ్వండి.